హైదరాబాద్లో పలు చోట్ల రాత్రి మళ్లీ వర్షం పడింది. సికింద్రాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, కాచిగూడ, జగద్గిరిగుట్ట, నిజాంపేట్, బాజుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అల్వాల్, బొల్లారం, కొంపల్లి, షామీర్పేట్, కుద్బుల్లాపూర్, గండిమైసమ్మ, దుండిగల్తో పాటు మేడ్చల్ జిల్లా కీసర మండలంలో తేలికపాటి వర్షం పడింది. కొన్ని చోట్ల భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో రాత్రి మోస్తరు వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, ఈస్ట్ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నెల 5న కోస్తాంధ్ర, యానాం వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలపై ఆవర్తనం, అల్పపీడన ప్రభావం ఉండకపోవచ్చన్నారు. ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మరో 2 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. ఇవాళ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, వెదర్ అప్డేట్స్ ఏంటి? సూర్య, 1-2 తారీఖుల్లో అంటే భారీ వర్షాలు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి. అయితే నిన్న 3వ తారీఖున వర్షం అటు గంట ఆ తారీఖులతో పోల్చితే 3వ తారీఖున నిన్న కొంత వర్షం శాంతించిందని చెప్పాలి. కొంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే జిల్లాలలో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. ఇక రాత్రి మాత్రం ఇటు హైదరాబాద్ నగర ప్రజలు అనేక ప్రాంతాల్లో ఇటు భారీ వర్షం కురిసింది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్ లోని హెచ్ఎంసీ పద్ధతిలో ఉన్నటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బషీర్బాగ్ తదితర ప్రాంతాలతో పాటు కొన్ని రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి జోన్లలో సైతం వర్షాలు నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించి రాబోయే కొన్ని గంటల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్లో అలర్ట్ అనేది కొనసాగుతోంది. సో దీనిని దృష్టి